అనంతపురం జిల్లా గొందకొల్లు నియోజకవర్గం పామిడి మండలం అంబేద్కర్ కూడలిలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు దళిత సంఘాల నాయకులు. ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ముఖ్య అనుచరుడు ముదిగుబ్బ మండల కన్వీనర్ ఎందుకూరు నారాయణ రెడ్డి మండల డిప్యూటీ తహసీల్దార్ని మండల సర్వేయర్ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడడం చాలా బాధాకరమన్నారు. గతంలో కూడా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జిల్లా కలెక్టర్ని దుర్భాషలాడడం చూశాం. అప్పుడే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపైన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఆయన అనుచర వర్గం ఈ విధంగా మాట్లాడేవారు కాదని, నారాయణ రెడ్డిని మండల కన్వీనర్ పదవి నుండి తొలగిస్తామని, ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఎందుకంటే గతంలోనే ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి ఉంటే బాగుండేదని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి నారాయణ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దళిత గిరిజనుల ప్రజలకు ఉద్యోగస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ ప్రభుత్వంలో దళిత గిరిజనులకు రక్షణ కొరవైందని, ఇలాగే ఉంటే రాబో రోజుల్లో మీకు తగిన బుద్ధి చెబుతామని ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య రాష్ట్ర కార్యదర్శి రాజేపల్లి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఆకే ఓబ్లేసు, బీఎస్పీ నాయకులు మల్లికార్జున, ఎస్సీ ఎస్టీ నాయకులు ప్రకాష్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులపై ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారులపై ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. నశించాలి. అధికార పార్టీ దౌర్జన్యం నశించాలి. అధికారులపై అధికార పార్టీ దౌర్జన్యం నశించాలి. అధికారులపై అధికార పార్టీ దౌర్జన్యాలు నశించాలి. ఈరోజు నేడు రాష్ట్రంలో దళిత గిరిజనులకు మాత్రమే గిరిజన ప్రజలకు మాత్రమే కాదు ఉద్యోగస్తులు కూడా రక్షణ లేదు. ఎందుకంటే నేడు జరిగిన ఒక సంఘటన ముదిగుబ్బ మండల కన్వీనర్ అయినటువంటి ఒక నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఒక సర్వేయర్ని ఒక డిప్యూటీ తహసీల్దార్ గారిని విచక్షణారహితమైన మాటలు నోటితో మాటలతో దూషించినారు అంటే రాష్ట్రంలో ఎటువంటి పాలన కొనసాగుతుందో అర్థమవుతుంది. గతంలో కూడా ధర్మవరం ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక సాక్షాత్తు ఒక కలెక్టర్ గారినే దుర్భాషలు అనేప్పటికీ ఎటువంటి ఆయన క్షమాపణ కూడా చెప్పిన పాపాన పోలేదు. అంటే రాష్ట్ర అర్థమవుతుంది ఎటువంటి పాలన కొనసాగుతుందో రాష్ట్రంలో. అటువంటి ధర్మవరం వెంకటరామరెడ్డిని కూడా గతంలో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి అతనిపై చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి అదే ధర్మవరంలో జరిగేది కాదు. ఆయన మండల కన్వీనర్ చెప్తున్నారు, ధర్మవరం ఎమ్మెల్యే గారు మాట అంటున్నారు, మేము అతని నుంచి మండల కన్వీనర్గా తొలగించాము, నెక్స్ట్ ముందున్న రోజుల్లో ఇటువంటివి జరగనివ్వమని ఆయన చెప్తున్నారు. ఎట్లుందంటే ఆయన చెప్పే మాటలో దెయ్యాలు వేదాలు పలికినట్లుగా ఉంది. ఎందుకంటే ఆయనకే క్రమశిక్షణ లేదు. అటువంటిది ఆయన కిందన ఉన్న అనుచర వర్గానికి ఎటువంటి క్రమశిక్షణ వస్తుంది? ఇప్పుడు ఆయన నారాయణ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్తున్నారు, అయ్యా నేను తప్పు పొరపాటైంది, నాకు క్షమాపణ అని అడుగుతున్నారు. ఉద్యోగస్తుల్ని అందరిని అడుగుతున్నారు, అయ్యా మీ క్షమాపణ మాకు అవసరం లేదు, మేము ఒకటే అడుగుతున్నాం. ఈ పొద్దు నీలాంటి వ్యక్తులు ఎందరో మా దళిత గిరిజనులనే అనరాని మాటలతో ఒక తల్లిని గౌరవప్రదమైన సమాజంలో గౌరవప్రదమైన ఒక తల్లి స్థానాన్ని నువ్వు కించపరిచే విధంగా నానా మాటలు మాట్లాడావంటే నీ సంస్కృతి ఎలా ఉందో మాకు అర్థమవుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మీ క్షమాపణ మాకు అవసరం లేదు, మేము అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆయన నారాయణ రెడ్డి మీద వెంటనే చర్యలు తీసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేసి మనకి శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భారత్. విధానము వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానము వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానము వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి. అధికారులపై అధికార పార్టీ దాడులు ఖండించాలి. అధికారులపై అధికార పార్టీ దాడులను ఖండించాలి.